అంత్య దినములందు నా ఆత్మను కుమరిస్తాను అని అన్నాడా, లేదంటే అంత్య దినములందు నేను వస్తాను అన్నాడా? అంత్య దినములందు నేను నా ఆత్మను కుమ్మరించెదను. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని ప్రిపేర్ చేస్తాడో అప్పుడు యేసయ్య హలో ఐఎమ్ కమింగ్ అని రెండవ రాకడగా మన దగ్గరికి వస్తారంట. హల్లెలూయా. ఈ తెలియ చాలా మంది అంత్య దినములందు నా ఆత్మ కుమరిస్తారు, యవ్వనులు ప్రవచించెదరు, వృద్ధులు కలలు కందురు, అన్నిలు మారుదురు. హల్లెలూయా. అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఎవరు చెప్పరు. ఎవ్రీబడీ సేస్ టు గెట్ రెడీ అండ్ బీ ప్రిపేర్డ్, బట్ నో వన్ విల్ సే యూ విల్ బి ప్రిపేర్డ్ బై ద హోలీ స్పిరిట్. దిస్ ఈస్ రెవలేషన్. యా, యూ కెన్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే నో వన్ టాక్స్ అబౌట్ ద బ్రిడ్జ్, నో వన్ స్పీక్స్ అబౌట్ ద బ్రిడ్జ్, నో వన్ కన్ఫెస్ అబౌట్ ద బ్రిడ్జ్, బట్ ఎవ్రీబడీ వాంట్స్ టు మూవ్ ఫ్రమ్ దిస్ కార్నర్ టు దట్ కార్నర్. దే వాంట్ టు షిఫ్ట్ ది రివర్స్, బట్ దే డోంట్ నో ది బ్రిడ్జ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. వధువు సంఘము ప్రిపేర్ అవ్వాలా? ఈ ప్రిపేర్ అవ్వటానికే దేవుడు కొన్ని సృష్టిస్తాడు. హి అలౌస్ ఫ్యూ థింగ్స్ సో దట్ దిస్ చర్చ్ విల్ నో ద వాల్యూ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కరోనా ఎందుకు వచ్చింది అనుకున్నారు? టు షేక్ యు అప్, మూవ్ యు అప్. కరోనా ఉత్తరం వచ్చింది అనుకున్నారా? లేదు. కరోనాకు ఒక పర్పస్ ఉంది. ఒక చెట్టుకు ఒక పర్పస్ ఉంది, నీ మీద తిరుగుతున్న ఫ్యాన్కి ఒక పర్పస్ ఉంది, లైట్కి ఒక పర్పస్ ఉంది, నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఒక పర్పస్ ఉంది. హల్లెలూయా. ఎస్ ఆర్ నో?